ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆర్ ప్రాస్పరింగ్ ఇన్ యువర్ సోల్. దేవుని ప్రియమైన ప్రజలారా, మీ ఆత్మలో మీరు వర్ధిల్లుచున్నారని మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఆయన మంచి దేవుడు అని మీకు తెలియచేస్తుంటున్నాను. ద లార్డ్ ఈజ్ విత్ అస్ అండ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. హీ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ, హీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ, హీ విల్ ఆల్వేస్ కంఫర్ట్ యూ, హీ విల్ ఆల్వేస్ గివ్ యూ పీస్. లెట్ దట్ పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్. పీస్ బీ విత్ యూ. దేవుడు ఎప్పుడూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు, మనకు మార్గమును చూపిస్తూ ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, తన సమాధానం మనకిస్తూ ఉంటాడు. ఆయనిచ్చిన సమాధానం మీ హృదయంలో ఏలుచు ఉండునుగాక, శాంతి మీకు కలుగునుగాక. ప్రార్థనతో ఈ యొక్క వాక్యం వినుటకు మనం సిద్ధపడదామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో దూర ప్రాంతములలో ఉండి చూస్తూ ఉన్నటువంటి నీ ప్రియమైనటువంటి ప్రజలు, వారు మేము ఒంటరి వారమే, మాకెవరూ సహాయం లేరు అని అధైర్యపడుచు ఉంటున్నారు. ఒక విధమైనటువంటి అభద్రతా భావమును కలిగి ఉన్నారు. అలాంటి వారందరినీ నీ పరిశుద్ధాత్మ చేత నీవు అభిషేకించి బలపరచుమని ప్రార్థిస్తుంటున్నాను. భయపడుకుము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేశావు, నీకు వందనాలు ప్రభు. జో బౌ దూర్ దూర్ స్థల్ మే రైతే హే ఉస్కే మన్ మే కుచ్ డర్ హే, హమ్ సబ్ అలగ్ హే, హమ్ అకేలే హే. ప్రభు తు ఉన్కీ సహాయతా కర్ రహా హే, ఆశీస్ దే రహా హే, ఉన్కో బల్వాన్ బనా రహా హే. తు అప్నా పవిత్ర ఆత్మా ఉన్మే ఉండేల్ దే ప్రభు, అభీ ఇసీ వక్త్ ఔర్ చంగా కర్ దీజియే. ప్రభా, ఈ ప్రార్థన ఆలకించి వాక్యం ద్వారా ఈయన ప్రజలతో మాట్లాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, క్రిస్టియన్స్ ఆర్ లైక్ సోల్జర్స్. దే వేజ్ వార్ అగెయిన్స్ ది ప్రిన్సిపాలిటీస్ ఇన్ ద మిడ్ హెవెన్స్, నాట్ ఆన్ ది ఎర్త్. క్రైస్తవులు యుద్ధవీరులై ఉన్నారు. ఎక్కడ యుద్ధం చేస్తారు? భూమి మీద మనుషులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులతో, దురాత్మల సమూహములతో పోరాటమును సాగిస్తూ ఉంటారు. ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్ టు స్ట్రెంగ్థెన్ యూ టు ఓవర్కమ్ ద టెంప్టర్ అండ్ ద టెంప్టేషన్స్ అండ్ ద ఈవిల్ వన్. నీవు దేవుని నామమున ప్రార్థించి, ప్రభువా నన్ను బలపరచు, ఈ అపవాది యొక్క తంత్రములను ఎరిగి వాటిని జయించుటకు నన్ను శక్తిమంతునిగా శక్తిమంతురాలినిగా చేయమని అడుగుచున్నావని నేను నమ్ముచుంటున్నాను. స్నేహితులారా, మానవుని యొక్క జీవితము ప్రతి ఒక్కరిని ఒక చెట్టుతో పోల్చాడు దేవుడు. యు ఆర్ లైక్ ఎ ట్రీ. ఐజయా 58:11లో మనం చూస్తాం, ఒక నీటి ఓర నాటబడినటువంటి చెట్టు, వెల్ వాటర్డ్ గార్డెన్లో ప్లాంట్ చేయబడినటువంటి ట్రీగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా అనేక స్థలంలో చెట్లను గురించి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనము లూకసువార్త 13:6-9 గల దేవుని వాక్యమును మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానమును చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దీని గురించి అనేక మంది దైవజనులు కొన్ని సంవత్సరాలుగా మరి వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరచినట్లుగా దీని యొక్క మర్మమును బయలుపరుస్తూ వస్తూ ఉన్నారు. దేవుని వాక్యము ఎప్పుడు జీవము కలిగినది కనుక మళ్ళీ మళ్ళీ మాట్లాడినప్పుడు అది వేరు విధంగా మనతో మాట్లాడుతుంటుంది. ఆయన ఉద్దేశము వేరుగా మనకు చూపిస్తుంటాడు కొన్ని సందర్భాల లోపల. ఈ సమయం లోపల ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఇస్రాయేలీల, అన్యజనుల, దేవుని తోటన ఇవన్నీ కాకుండా చెట్టును గురించి మనము ధ్యానించబోతుంటున్నాం. ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఫాదర్ ఈజ్ హియర్ ఇన్ ద గార్డెన్ అండ్ సన్ ఈజ్ హియర్. ఆయన వచ్చి ఏమంటూ ఉన్నాడు,
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దేవుడు ప్రతి ఒక్కరిలో ఎవరినైతే ఆయన నాటాడో, అది మినిస్ట్రీ అయినా లేకపోతే చర్చ్ అయినా లేకపోతే ఇండివిజువల్ ప్రేయర్ ఫెలోషిప్ అయినా లేకపోతే నువ్వు ఇండివిజువల్గా ఒక బైబుల్ ఉమెన్ అయినా ప్రార్థన వీరునివైనా ప్రార్థించేటటువంటి వానివైనా ఇవేంజలిస్ట్ అయినా ఎవరైనను సరే, దేవుడు నీ యొద్ద పండ్లు వెతుకుచూ ఉంటే ఏమి ఫలములు ఆయన కొరకు నీవు ఫలించావని దేవుడు చూస్తున్నాడు. నాట్ మీ, ఈ తలంపు ఆయన నాకు ఇచ్చాడు కనుక నేను తీసుకొని వస్తుంటా, నన్ను నేను పరీక్షించుకొనుచూనే ఈ వాక్యమును నేను మీతో మాట్లాడుతుంటున్నాను. హౌ మచ్ ఫ్రూట్ డిడ్ యూ బేర్ యాజ్ అ ట్రీ ప్లాంటెడ్ బై ద లార్డ్? డిడ్ యూ బేర్ ఎనీ ఫ్రూట్ ఫర్ ద లార్డ్? దేవుని ప్రియమైన ప్రజలారా, ఇఫ్ ద ట్రీ ఈజ్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్ దెన్ వాట్ విల్ బీ ద అల్టిమేట్ జడ్జ్మెంట్? ఆ చెట్టు ఫలములు ఫలించకపోతే ఏమి జరుగుతుంది? ద అల్టిమేట్ రిజల్ట్ విల్ బీ గాడ్ సేస్ కట్ ఇట్ ఆఫ్. ఈ చెట్టును నేను నాటాను, ఫలములు ఫలించాలని నేను ఆశపడితే ఇది ఫలములు ఫలించడం లేదు, ఏల వ్యర్థమైపోవాలి స్థలము కాబట్టి దీనిని నరికివేయమన్నప్పుడు 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. క్రీస్తు నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుని యొద్ద విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి, ఈ సంవత్సరము కూడా ఉండనేమో. హిస్ మర్సీ, హిస్ లవ్ టువర్డ్స్ యూ, డూ యూ అండర్స్టాండ్? ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమను నీవు అర్థం చేసుకొని ఉంటున్నావా? మన జీవితాలలో కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని విషస్ చెప్పుకుంటాము, బర్త్డే రోజు విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాము, మ్యారేజ్ యానివర్సరీ రోజు విష్ యూ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్తాము. కానీ ఆ దినమును ఇచ్చినది ఎవరు? ఇంకొక సంవత్సరమును దేవుడు ఇచ్చాడు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? గత సంవత్సరంలో నీవు దేవుని కొరకు చేసినదేమిటి? పోనీ నీవు దేవుని కొరకు ఏమీ చేయకపోయినా దేవుని కొరకు ఏ విధమైన జీవితమును నీవు జీవించావు? వై అనదర్ ఇయర్ ఈజ్ యాడెడ్ ఇన్ టు యువర్ లైఫ్? యూ కెనాట్ యాడ్ లైఫ్ టు యువర్ సెల్ఫ్, ఆర్ ఐ కెనాట్ యాడ్ ఎమ్ ఇయర్ టు మై లైఫ్. నేను నా జీవితంలో ఒక సంవత్సరంలో నేను ఇంకా ఎక్కువగా నేను యాడ్ చేసుకోలేను. నీ జీవితంలో నీవు దానిని సంపాదించి పొందలేవు. ఇట్ ఈస్ ఓన్లీ హిస్ లవ్ అండ్ గ్రేస్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఫలములు ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ సంవత్సరమైనను వారు ఫలిస్తారు అని ఆయన నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. అంటే నీవు దేవుని కొరకు జీవిస్తావని, దేవుని మార్గములలో నడుచుకుంటావని, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించి నీవు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడతావని, వాక్యములో ఆయన ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో దాని ప్రకారం చేస్తావని దేవుడు నీ అందు నమ్మిక ఉంచి నీకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు, నాకు ఇంకొక సంవత్సరం ఇస్తూ ఉన్నాడు. ఎస్, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. Son is speaking to the Father, pleading for you and for me. Dear brothers and sisters in Christ Jesus, poina samvatsaram em jarigindi ane dani gurinchi ikkada vyavasayakudu mariyu tota yajamani maatladukonchu untunnaru. The gardener and the owner, they both are talking about the tree.
వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ద ట్రీ ఇన్ ద లాస్ట్ ఇయర్. గత సంవత్సరం ఏమైంది? ఏమైనా నువ్వు ఫలములు ఫలించావంటే ఏమీ ఫలించలేదు. ఒక ఆత్మను రక్షించావా? లేదు. దేవుని ప్రియమైన ప్రజలారా, మార్కు సువార్త 5:26 తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడని ఒక స్త్రీ తనకున్నదంతా వ్యయము చేసేసుకున్నది, రోగముల బారిన పడ్డది, ఆమెకు ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కలగడం లేదు. ఆమె కొరకు నువ్వు ప్రార్థించావా? అలాంటి వారు నీకెవరూ తెలియదా? అలాంటి వారిని నీవు కనుగొనలేకపోయావా? ఏం చెప్తున్నావు వారికి? యేసు క్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది. నీవు ఆయన పొందిన దెబ్బల యందు నమ్మిక ఉంచు. సిలువ మీద ఆయన నీ కొరకు శ్రమను అనుభవించాడు అని మనము అలాంటి వారి కొరకు చెప్పి, ఆ ఆత్మ ఈ లోకములో తిప్పలు పడకుండా సమాధానము పొందినట్లుగా ఆత్మను రక్షణలోనికి నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పీపుల్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్, ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. దేవ ప్రజలు పరిగెత్తుచ్చు ఉన్నారు. వారికి సత్యమును తెలియచే ఆత్మను నీవు దేవునికి పరిచయం చేయి. వారేమీ మార్చుకోవద్దు, తమ తలంపులు మార్చుకోవాలంతే. ఆ విధంగా నీవు సహాయము చేయి. చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు, అయ్యగారు మేము నిన్న బ్లడ్ ఇచ్చి వచ్చామండి, టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా ఉండనట్లుగా ప్రార్థన చేయండి అని. ఎంతోమంది ఈ విధంగా బాధింపబడుతున్నారు, వేదనను అనుభవిస్తూ ఉన్నారు. మొన్న దినమున న్యూస్ పేపర్లో మీరు చదివినట్లయితే, మహారాష్ట్రలో 7 పెద్ద పెద్ద హాస్పిటల్స్ని గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర క్లోజ్ చేసేసారు. ఎందుకు అని అంటే, వారు పేషెంట్స్ని నానా విధములుగా బాధిస్తున్నారని వారి మీద కోర్టులో కేసు వేయబడింది. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇలాంటి వారికి మనము సహాయము ఏ విధంగా చేస్తాము? డబ్బు అందరికీ మనం ఇవ్వలేకపోవచ్చును, అందరినీ మనము అక్కడికి ఎత్తుకొని వెళ్ళలేకపోవచ్చును, కానీ దేవుడు సహాయం చేస్తాడు అని మనము చెప్పగలం. అదేవిధంగా అనేకులు ఏమి వినాలని ఆశపడుతున్నారంటే, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు, నిస్సహాయులు అయిపోయినటువంటి వారు, అందరూ ఉండి కూడా ఏమీ లేకుండా అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న వారికి, బాధలో దుఃఖములో ఆయాసములో ఉన్నటువంటి వారికి మనం చెప్పాల్సింది ఏమిటి అంటే, గాడ్ లవ్స్ యూ. మొన్న ఒక లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడుకొని ఉంటున్నారు ఒక బైబిల్ టీచర్ గారు, ఇంకొక టీవీ యజమాని గారు మాట్లాడుతూ, ఆ ప్రోగ్రాంలో వారు కనుగొన్నది ఏమిటి అని అంటే, ప్రజలు ఈ దినమున ఏం ఆశపడుతున్నారు అంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఎవరూ మాకు చెప్పలేదండి, ఏదేదో చెప్పేస్తున్నారు, కానీ గాడ్ లవ్స్ యూ అని ఎవరూ చెప్పడం లేదు. ఎవ్రీ సోల్ ఈజ్ థర్స్టింగ్ ఫర్ లవ్. ప్రతి ఆత్మ అంటే ఎలాంటి ప్రేమ? మోసగించే ప్రేమ, దోచుకునే ప్రేమ, బాధించే ప్రేమ కాదు. అగాపే లవ్ అనగా ఏమీ ఆశించకుండా వారికి సహాయపడేటటువంటి ప్రేమను గురించి వారు తెలుసుకొని అలాంటి ప్రేమను వారు పొందాలని ఆశపడుతుంటున్నారు. దే ఆర్ థర్స్టింగ్ ఫర్ లవ్, ప్రేమ కొరకు. మన దినమున ఒక సహోదరి ఒక రిక్వెస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో, నేను చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాను, నాకు తండ్రి లేడు, నా కొరకు ప్రార్థన చేయండి, నన్ను ఆదరించండి అని చెప్పింది. హృదయం పగిలిపోతుంది అలాంటి మెసేజెస్ని చదివినప్పుడు. చూడండి, ఒక్కొక్కరి బాధ వేదన ఎలా ఉందో, వారు ఎంతగా శ్రమను అనుభవిస్తున్నారో, ఎంతగా దోచుకోబడ్డారో, ఎంతగా మోసగింపబడ్డారో. వారికి నీవో నేను, మనం ఎక్కడో దూరదేశంలో ఐస్లాండ్లో ఉన్నో గ్రీన్లాండ్లో ఉన్న వారికి మనం వెళ్ళి సహాయము చేయలేకపోవచ్చును, కానీ వారి కొరకు నీవు ప్రార్థించవచ్చును, అక్కడికి వెళ్ళేటటువంటి వారికి నీవు సహాయము చేయగలగవచ్చును. నీవు నమ్మితే నీకు స్వస్థత కలదు అని మనం తెలియజెప్పాలి. నమ్మితే వాళ్ళు ఇష్టం,
అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్త 10:27 నీవు ప్రకటించు, చీకటిలో ఉన్న దానిని నీవు వెలుగులోనికి తీసుకుని వచ్చి ప్రకటించు, మిద్ద మీదికి వెళ్ళి నీవు ప్రకటన చేయు. ఏమని? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు శ్రమను అనుభవించాడు, ఆయన చనిపోయాడు శిలువ మీద, ఆయన పాతిపెట్టబడ్డాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన నీకు సహాయము చేస్తాడని నీవు నమ్ము. అంతే, నమ్మకపోతే బలవంతమేమీ లేదు. నమ్మితే వారికే నిత్య జీవము, వారికి సమాధానము, వారి ఆత్మకు రక్షణ, వారి పాపములకు ప్రాయశ్చిత్తము, వారి పాపములు క్షమించబడతాయి. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ లోకములో మానవులు భూమి మీద అనేక స్థలముల లోపల ఖండములలో పుట్టారు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్, ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. ఎక్కడెక్కడో జన్మించాడు. వారెవ్వరు ఎక్కడెక్కడ జన్మించారో మనకు తెలియదు. నేనైతే భారతదేశంలో మరి హైదరాబాద్లో జన్మించాను. కానీ ఈ భూమి మీద మనందరం ఎక్కడ జన్మించినా ఒక దినమున వెళ్లాల్సినది ఒకే ఒక చోటు అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వెర్ ఎవర్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్, బట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్ టు గో, దట్ సోల్ హ్యాస్ టు గో టు ఇట్స్ క్రియేటర్. నీ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు నీ ఆత్మ వెళ్లాల్సిందే, నా ఆత్మ వెళ్లాల్సిందే. నేను రాను, నేను వెళ్ళను అని చెప్పగలిగిన ఆత్మ ఎవరూ లేరు. గొప్ప వాళ్ళు, రాజ్యాలను జయించినటువంటి వారు, ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ దినమున వారు మరణించి ఉన్నారు. వారి ఆత్మ వారి సృష్టికర్త దగ్గరికే వెళ్ళింది. దేర్ సోల్ హ్యాస్ గాన్ టు ద క్రియేటర్. హూ ఈజ్ దట్ క్రియేటర్? యూ హ్యావ్ టు నో. ఎవరా సృష్టికర్త? అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక సార్లు దేవుడు నాకు తలంపించాడు. ఏమనంటే, ఈ భూమి మీద బలవంతుడు ఎవరో తెలుసా? ఎవరైతే దేవుడు పిలిచినప్పుడు నేను రాను, నేను ఇక్కడ బ్రతుకుంటానని భూమి మీద జీవించి ఉండేటటువంటి వాడు దేవుడు పిలిచినప్పుడు ఎదిరించి చనిపోకుండా నేను ఇక్కడే బ్రతుకుతానని ఉండేటటువంటి వాడు నిజమైన బలవంతుడు అని చెప్పాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవునిని దూషిస్తాము, దేవునిని అవమానపరుస్తాము, దేవునిని శోధిస్తూ ఉంటాము, విరోధంగా ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆయన పిలిచినప్పుడు నేను రాను అని నీవు కానీ నేను కానీ లోకంలో ఇంతకుముందు ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ రాబోయేటటువంటి తరములలో కానీ ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎవరూ ఇక్కడ నిత్యం ఉండేటటువంటి వాళ్ళు కాదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి జవాబిస్తావు? అది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఈ సమయంలో మనము చూసినట్లయితే ఒంటరితనమును అనుభవిస్తున్నటువంటి ఆత్మ, అందరూ ఉన్న అందరి చేత చీ అని తృణీకరింపబడుచున్నటువంటి వాళ్ళు, ఈ లోకంలో కోట్లాది మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే జక్కయ్య అనేటటువంటి ఆ పుట్టి ఆయనను మనం చూస్తాం. అతను పాపి అని అందరూ అతన్ని తృణీకరించారు, కుటుంబాన్ని కూడా వెలివేశారు. ఓ సహారా దూండ్రా అత కాన్ జక్కి, జక్కీకే జైసే లోక్ ఇస్ దునియా మే బహుత్ సారే లోక్ హై, కరోడో లోక్ హై. సహారా ఢూంఢతే వో లోక్ బోల్తే హై ఏ నై సుధరేగా, వో నై సుధరేగి. హా, ఇన్కి హాలాత్ బహుత్ గంభీర్ హై, ఏ నై సుధరేగా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఇట్ ఈస్ నాట్ యూ హూ విల్ చేంజ్ ఎ పర్సన్, ఇట్ ఈస్ నాట్ మీ హూ కెన్ చేంజ్ ఎ పర్సన్. ఆయన మారడు, ఈమె మారదు అని వారిలో మార్పులు తీసుకురాగలిగిన శక్తి మానవునిలో లేదు, అది దేవునిలో మాత్రం ఉన్న దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు, అతనికి సమాధానం కావాలి, అతని ఆత్మకు రక్షణ కావాలి, కుటుంబానికి ఆశీర్వాదములు కావాలి. ఎవరు అతన్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడం లేదు. ఎవరికి వారు స్వార్థపరులుగా జీవిస్తున్నారు, ఎవరికి వారు తమంత తామే వారు ఆశీర్వాదములు పొందాలని వెళ్ళిపోతుంటున్నారు.
నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా కూతురుకు పిల్లలు పుట్టాలి, నా కోడలకు పిల్లలు పుట్టాలి, నా కొడుకుకే ఉద్యోగం రావాలి, నా కుమార్తెకి ఆ వివాహం సంబంధం కుదరాలి. ఇదే స్వార్థం. దేవునిని పరిచయం చేసి దేవుడు నీకు సహాయం చేస్తాడమ్మా అని ఒక ఆదరణ మాట, ఒక మంచి మాట, గాడ్ విల్ హెల్ప్ యూ, చాలు. ఎలా చేస్తాడు అనంటే టైమ్ విల్ టీచ్ యూ. తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు. మనం అనుకున్నప్పుడు వెంట వెంటనే కొన్నిసార్లు జరగవు, కొన్నిసార్లు వెంట వెంటనే జరిగిపోతూ ఉంటాయి. లూకా సువార్త 19:7 చూస్తాం. జక్కయ్యను యేసు ప్రభు చూచి పిలిచాడు, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ రోగము చేత పీడింపబడుచు, ఏ విధంగా బాధపడుచు ఉంటే ఎవరు ఆమెను ఆదరించలేదు. ఈ ఒంటరితనంతో ఉన్నటువంటి ఈ జక్కయ్యను ఎవరు క్రీస్తు యేసునందుకు నడిపించలేదు. యేసే వారి యుద్ధకు వచ్చాడు. ఈ దినమున నీవు అలాంటి స్థితిలో ఉంటే దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఈ సమయం లోపల. ప్రియమైనటువంటి స్నేహితుడా, నా ప్రియమైన సహోదరి, నీవు ఒంటరితనమును అనుభవిస్తూ ఉన్నావు, చెప్పుకోలేని పాపపు రోగముతో బాధపడుతున్నావు, వైద్యుల దగ్గరికి వెళ్తే నిన్ను మోసగించారు, డబ్బంతయు వారు తీసేసుకొని నిన్ను బాధ పెడుతున్నారు. యేసును ముట్టు, ప్రభా నా పాపమును నేను ఒప్పుకొంచున్నాను, క్షమించుమని అడుగు. హీలింగ్ టు యూ ఇన్ జీసస్ నేమ్ నౌ. సహోదరి, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నీవు కూడా విపరీతమైనటువంటి రోగముతో బాధపడుచున్నావు, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. క్షమాపణ అడుగు యేసు ప్రభువా, నా హృదయంలోనికి రమ్మని నీవు అడుగు. జక్కయ్య వలె ఒంటరి తనం అనుభవిస్తున్నటువంటి బిడ్డలు, తల్లిదండ్రుల చేత తృణీకరింపబడినటువంటి వాళ్ళు, భర్త ప్రేమకు ఆదరణకు నోచుకోలేక ఒంటరితనమును అనుభవిస్తున్నటువంటి స్త్రీలను దేవుడు ఈ దినమున ధైర్యపరుస్తున్నాడు. వారి జీవితంలో మార్పును తీసుకొని వస్తుంటున్నాడు. ఆస్క్ జీసస్ టు కమ్ ఇన్ టు యువర్ హోమ్. ప్రభా నా ఇంటిలోనికి రమ్మని నీవడుగు. దేవుని ప్రియమైన ప్రజలారా, అపొస్తలుల కార్యములు 5:16 మనం గమనించినట్లయితే, పేతురు ఆయన మార్గంలో నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. మనుషుల మధ్యలో పేతురు ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీడబడితే చాలని రోగులైనటువంటి వారిని మంచముల మీద ఇంకా పరుపుల మీద తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు కదా. అలా సహాయము చేసేవాళ్ళు ఆ రోగికి లేకపోతే అతనికి స్వస్థత కలిగి ఉండేది కాదు కదా. ఈ సత్యమును మనం గమనించాలి. పేతురు వెళ్తున్నప్పుడు నీడబడింది. ఈ రోజు లోపల ఏం చేస్తున్నారు? లైట్ పెట్టుకుంటున్నారు. నడుస్తూ ఉంటే ఈ లైట్ పెట్టుకున్నారు. ఆ లైట్ నీడబడితే, ఆ నీడ మీ మీద పడితే నువ్వు బాగైపోతావని కదా. ఎలా చూపించుకొంచుంటున్నారు, దేవుని నామంను ఎట్లా అవమానపరుస్తున్నారు, దేవుని వాక్యమును ఏ విధంగా మరి వారు బలహీనమైన దానినిగా చేస్తూ ఉన్నారు తమ క్రియల ద్వారా. దేవుడే ఒక దినమున తీర్పు తీరుస్తాడు. లైట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి నా నీడబడితే అక్కడ ఉన్న వాళ్ళు బాగవుతారా? మరి ఏరీ బాగైనటువంటి వాళ్ళు? పేతురు నీడబడడానికి అక్కడ వారు తీసుకొని వచ్చారు. అందరూ బాగయ్యారు. దయ్యములు విడిచి పారిపోయాయి. వారికి సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వానికి సహాయం చేసేవాడు ఎవడూ లేకుండే యేసుప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. ఈ దినమున కూడా నీవలా పడి ఉంటే యేసుప్రభు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. అయితే అన్నీ దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటే మరి నీవు నేను మనమెందుకు? టెల్ టు ద డయింగ్ సోల్ దేర్ ఈజ్ గాడ్ హూ విల్ ఫర్గివ్ యూ, హూ విల్ బ్లెస్ యూ, హూ విల్ హీల్ యూ. నశించిపోతున్న ఆత్మకు ఒక ఆదరణకరమైనటువంటి మాటను వారికి తెలియజెప్పు. క్రీస్తు యేసు నీకు సహాయం చేస్తాడని చెప్పు. చూడండి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, లూకా సువార్త 5:18-19 మనం గమనించినట్లయితే, ఒక పక్షవాయు గలవాణిని 4 మనుషులు, స్నేహితులు మోసుకొని వచ్చారు. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉన్నాడు. స్థలం లేకపోతే వాళ్ళు ఏం చేశారు? ఇంటి పైకి వెళ్ళి కప్పును తీసి యేసుప్రభు ఉన్న చోట ఆ పక్షవాయు గలవాణిని
ఆ మంచముతో సహా దించారు. మంచం అంటే పెద్దగా ఉండేది కాదు, ఇలా కూర్చునేటటువంటి పొడుగ్గా ఉంటుంది కౌచ్. ఒకవేళ ఈ నలుగురు మనుషులు అతనిని తీసుకొని రాకపోతే అతడు బాగై ఉండేవాడా? లేదు కదా. ఆ ఫలములు నీవు నేను ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. టెల్ అబౌట్ గాడ్స్ లవ్, టెల్ దట్ హీ డైడ్ ఫర్ యూ, టెల్ దట్ జీసస్ లవ్స్ యూ. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను శిక్షించే దేవుడు కాదు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. రాబో మెస్సియా ఆయనే. ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపడి ఉండు, రాప్చర్లో సిద్ధపడి ఉండమని చెప్పు. ఫలములు ఫలించాలి. ఎట్లా? క్రీస్తు యేసునందు నీ ఉన్నట్లయితే ఆయనను నీవు నా లోనికి రా ప్రభువా, నీవు అంగీకరించి నీవే నా దేవుడవని ఆయన వాక్య ప్రకారం నీవు జీవించినట్లయితే బహుగా ఫలిస్తావు, ఆత్మఫలములు ఫలిస్తావు. అలా ఫలించుటకు దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, మేము చేయలేకపోతే నీవు చేస్తావు, కాబట్టి ఈ దినమున మమ్మల్ని ఎందుకు నాటావు, మేమేమి ఫలించాలో ఈ వాక్యం వినినటువంటి ప్రజలతో నీవు ఇంకా లోతుగా మాట్లాడు, ఇంకా సత్యములను వారికి బయలుపరచు. ఫలించుకొమ్మగా నీయందు అంటుకట్టుబడుటకు వారి హృదయములలో మార్పును తీసుకొనిరా. ఎవరెవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, రోగముల చేత పీడింపబడి అయ్యో నాకు సహాయం చేయవారు ఎవరు, ఎవరు నాకు స్వస్థతను కలగజేస్తారని వారు రోగశయ్య మీద బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఒంటరితనం అనుభవిస్తున్నారో, ప్రభా నీ వారిని దినమున దర్శిస్తున్నందులకై వందనాలు, వారిని ఆదరిస్తున్నందులకై వందనాలు, వారికి సహాయం చేస్తున్నందులకై వందనాలు. దే ఆర్ నాట్ ఆర్ఫన్స్. మిమ్మల్ని అనాథలనుగా విడవనన్నావు, అనాథలుగా ఉన్నటువంటి వారిని నీవి దినమున ఆదరించు. దోస్ ఆర్ బీయింగ్ అప్రెస్డ్, ఇన్ జీసస్ నేమ్ ఐ స్పీక్ డెలివరెన్స్ టు దెమ్. ఎవరైతే అనగదొక్కబడుచున్నారో తమ యజమానుల చేత, అలాంటి వారికి యేసు నామములో విడుదలను ప్రకటిస్తుంటున్నారు. లెట్ యువర్ పీస్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఫ్లో ఇన్ దేర్ లైఫ్ సో లార్డ్ దట్ దే విల్ బేర్ మచ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఫలములు ఫలించినట్లుగా వీరి ఇంటిలోనూ, వీరి గృహంలోనూ, వీరి ఆత్మలోనూ శాంతి సమాధానం ఐశ్వర్యముండును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Our address, G. Salome Charles, House Number 12-8-236/7/1, New Mettiguda, Second Band, 500017. For further details, contact mobile number 944-00-2178. Encourage us to take the gospel to the millions with your generous offering.